అర్జున్ పల్లవి ప్రశాంత్ ఉండొచ్చు, ప్రిన్స్ ఉండొచ్చు, మైట్ బి. బికాజ్ తనకి ఒక నెగిటివ్ ఏమంటే, తను ఈ లాస్ట్ వీక్ నుంచి చాలా స్లో అయిపోతున్నాడు, లో అయిపోతున్నారు. నెగిటివ్ కాదులే కానీ మేబీ దానికి కూడా ఓట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ థర్డ్ ఇంకెవరు, ప్రియాంక ఉండొచ్చు, శోభ కూడా ఉండొచ్చు, అలా కాదు ఉండొచ్చు, శివాజీ గారు కూడా ఉండొచ్చు. శివాజీ గారి గేమ్ నిజంగా చెప్పాలంటే నేను గేమ్ ఏం చూడలే, బికాజ్ గేమ్ ఏం అంటే ఏం చెయ్యి నొప్పి వచ్చింది దానివల్ల అట్లాగనే ఉన్నారు, బట్ గేమ్ ఏం ఆడుతున్నారు నాకు అర్థం కాలే. బట్ ఐ డోంట్ నో, చాలా బాగుంది అంటారు, మరి మీ అభిప్రాయం ఏంటి? ఉండొచ్చు, ఉల్టా పెట్టా కదా. ఇప్పుడు అమర్దీప్ మీ ఫ్రెండే కదా, అంటే మామూలు ఫ్రెండ్ కదా, అంటే అమర్దీప్ ఫ్రెండ్, ప్రియాంక ఫ్రెండ్, సో మేమంతా ఒకేసారి అంటే తెలుగుకి ఆల్రెడీ తను ఒక సీరియల్ చేసినప్పుడు నేను ఎంటర్ అయ్యాను, మనది ఒక బ్యాచ్ ఉండింది. సో ఇప్పుడు ఆయన అంటుండే కదా, అంటే ఖచ్చితంగా గిఫ్ట్ కొట్టుకొని పోతా అంటుండే కదా, కప్పు కొట్టుకొని. సో నిజంగా ఆ నమ్మకం మీకుందా? అది నాకు ఇక తెలుగు ఫినాలే చూడాలి. సేమ్ అలాగే ఉన్నాడు, నో చేంజెస్, అర్థం కాలేకనే ఉంటాడు ఎప్పుడు కూడా కొంచెం, బట్ సేమ్ తన చేంజెస్ ఏం లేదు. ఇప్పుడు అమర్దీప్ ఏంటంటే శివాజీ గారు పల్లె ప్రసాద్ సపోర్ట్ చేస్తుంటే, అంటే ఆయన చూడలేకపోతున్నా, అంటే నన్ను సపోర్ట్ చేయాలని అంటున్నాడు కదా, సో దానిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది, సో వాళ్ళ క్యారెక్టర్ బట్టి మనం ఏది జడ్జ్ చేయడానికి అవ్వదు, బికాజ్ అక్కడ వెళ్ళిన తర్వాత మైండ్ సెట్ వేరే అయిపోతుంది. సో నేను బయట ఉన్నప్పుడు చాలా ఇన్నోసెంట్గా ఉండేది, తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ ఏమంటే ఇరిటేట్ చేసేస్తారు, అట్లాంటి టైంలో కొన్ని కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. సో అట్లాంటి మాత్రంకి వాళ్ళ మీద వీళ్ళు చెప్తున్నందుకే ఇంకొకరు, అతను నెగటివ్ కాకుండా వాళ్ళ క్యారెక్టర్ బట్టి ఉంటుంది అనుకోవచ్చు, మేబీ అది పాజిటివ్. ప్రియాంక ఎట్లా ఆడుతుంది? ప్రియాంక శోభ ఎట్లా ఉంది? ప్రియాంక శోభ ఎట్లా ఆడుతున్నారు అంటారు? ఇద్దరు ఆడుతున్నారు, ఉమెన్ పవర్ చెప్పండి మీరు. వాళ్ళిద్దరిది ఏమంటారు అంటే, ఇప్పుడు లేడీస్ లో వాళ్ళిద్దరిది డామినేషన్ ఎక్కువ అని చెప్పేసి అన్నారు, లాస్ట్ వీక్ కూడా అశ్విని గారు కూడా చెప్పారు దాంట్లోనే. సో వాళ్ళిద్దరు ఎక్కువ డామినేషన్, నాకు అట్లా ఏం ఉండట్లేదు, వాళ్ళు గేమ్ ఆడుతున్నారు మేబీ అందుకే ఉన్నారు అనుకో. ఫైనల్ గా స్టార్ బ్యాచ్ అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బికాజ్ నేను స్టార్ మాల్లోనే వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను అది ఒప్పుకోను, అది ఒప్పుకోను. అట్లా ఏం కాదు, ఇప్పుడు నేను అదే అప్పటి నుంచి అదే చెప్తున్నాను, బయట మనం ఎంత మందితో మనం ఎంత బాండింగ్ ఉంటుందో, బయట లోపలికి వెళ్ళిన తర్వాత అదే మందితో మనం ఉంటే డెఫినెట్లీ అక్కడ ఒక బాండ్ క్రియేట్ అవుతుంది, అదని మనం స్టార్మా బ్యాచ్ అనడానికి అవుతుంది కదా, ఫ్రెండ్షిప్ బాండ్ అనొచ్చు. ఎగ్జాక్ట్లీ, నేను ఎవరు నిజాయితీగా ఆడుతారో ఒక్కరే ఆడుతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తా, బికాజ్ నేను అట్లాగే ఆడాను. ఎవరు లేరు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.